What can I bring you today? Paneer butter masala. Zomato. అదేంటో దానికి కావాల్సిన పదార్థం ఏంటో మేము చేయబోయే రెసిపీలో మొదటి నుండి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏమేమి వేస్తున్నాను. రెసిపీ పేరు చికెన్ ఫ్రై అండి. చూడండి వాటికి కావాల్సిన పదార్థం ఏంటో చెప్తాను. చూడండి అర్ధ కిలో చికెన్ అండి. ఇలా షార్ట్ వేసి మసాలానండి 1 teaspoon ధనియా పౌడర్ 4 teaspoons కారం 3 teaspoons కారం అండి. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డలు వేస్తున్నాను చూడండి. ఉల్లిగడ్డలు వేస్తున్నాను చూడండి. ఇలా వేగుతుంది. ఇప్పుడు ఇందులో మనం పప్పు యాడ్ చేద్దాము. 1 teaspoon చూడండి. ఇలా చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఉల్లిపాయ వేగడం అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను చికెన్ యాడ్ చేస్తున్నాను. కొంచెం చికెన్ ఇలా కలుపుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి.
ఉప్పు తీసుకుని సాల్ట్ పడుతుందండి. ఇందులో పైన అసలే వేయలేను కాబట్టి ఇందులోనే ఉప్పు తీసుకుని సాల్ట్ వేస్తున్నాను. చూడండి కొంచెం కలపాలి. ఇప్పుడు ఇందులో మనం కారం కూడా యాడ్ చేస్తాము. చూడండి ముక్కలు కదండి, అందుకోసం ఇస్తున్నాను 3 టేబుల్ స్పూన్ అని అన్నాను కదా ఇది కారం అండి. ఇలా కలుపుకోవాలండి. ఇందులో మనం గరం మసాలా, ధనియా పౌడర్ ఇవి వేస్తాము. చూడండి ఇది ధనియా పౌడర్ అండి 1 టీ స్పూన్. గరం మసాలా అండి 1 టీ స్పూన్. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతాము కదా. దీనిపైన కొంచెం సేపు మూత పెడతాము. ఉప్పు కారం మసాలాలు ఇవన్నీ దీనికి పట్టుకోవాలి కదా ఈ పీసెస్లకు. ఇప్పుడు వీటిపైన నేను మూత పెడుతున్నాను. చూడండి ఇలా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి పైన. ఇలా వేయడం ద్వారా ముక్కలు చాలా చక్కగా ఉడికిపోతాయి. చూద్దామా ఉడికిపోయిందో లేదో చికెన్. ముందర మూత తీసి చూస్తాను. చూడండి చాలా దగ్గర పడిందండి. చూడండి చక్కగా ఉడికిపోయిందండి. ఉడికిందో లేదో మనం చూద్దాము. చక్కగా ఉడికిపోయింది, ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. చాలా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నానండి. ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేస్తాను. చూడండి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేశాను. ఉల్లిగడ్డలతో కొత్తిమీరతో గార్నిష్ చేశాను. చూడండి ఎంత సూపర్గా ఉందో. ఇలా ఫ్రై చేసుకొని చూడండి మీరు కూడా. మీ క్వాంటిటీని బట్టి మీరు ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీలో డబల్ వేసుకోవచ్చు మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే. చూడండి ఇలా మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thanks for watching.